దత్తూరవ్రతం పూజయా దత్తూరపత్రం పూజయామి ఓం జంబోదర ఓం మంబోదరాయ నమః బదరీపుత్రం పూజయామి రేగు ఓం గుహాగ్రజాయ నమః అపకార మార్గవ్రతం హలో వ్యూయర్స్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మా అక్క చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీ ఇయర్ నేను గణేష్ చతుర్థి చేసుకున్నప్పుడల్లా వర్క్ చేస్తూ ఉంటాను కదా నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను కదా ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో ఏ ఒక్క పూలు ఏదో ఒకటి తీసుకొని ఇండియాలో ఉన్నప్పుడు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేసేదాన్ని అనమాట కానీ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ ఫోర్ రిస్ట్రిక్షన్స్ అనమాట అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేము ఏమీ చేయలేము సో అలా ఉండలేక నేను ఏదొకటి బ్యాక్ డ్రాప్ తయారు చేద్దామనేసి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక ఇన్స్పైర్డ్ వీడియో చూసి నేను కూడా ఒకటి చేద్దాం చిన్నప్పటి నుంచి నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఒక ముగ్గు చూసి దాన్ని ఇప్పుడు మీకోసం బ్యాక్ డ్రాప్గా ఎలా తయారు చేస్తున్నానో చూడండి బ్యాక్ డ్రాప్ కోసం నేను ముందు రోజు రాత్రి ఏంటంటే వర్క్ చేస్తూ ఉంటాను కదా కుదరదనేసి ముందు రోజు రాత్రి ఖాళీ టైం ఉన్నప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఈ ధర్మకోల్ షీట్ పెయింట్స్ చాక్ పీస్ నాకు కావాల్సిన బ్రష్ ఆ ముగ్గు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడైతే నాకు లంచ్ బ్రేక్ వస్తుందో ఆఫీస్ వర్క్లో అప్పుడు దీన్ని వేద్దామని అనుకుని ముందే పెట్టుకొని ఉన్నాను అనమాట ఆ ధర్మకోల్ షీట్కి అలా పిన్స్ పెట్టేసుకొని మీ ముగ్గు ఫస్ట్ ఇనిషియల్గా ఒక స్టెన్సిల్ లాగా చుక్కలతో చాక్ పీస్తో వేసేసుకోండి అప్పుడు మీకు ఈజీగా కాన్ఫిడెంట్గా మీరు పెయింట్తో వేసేయచ్చు అనమాట ఇంకా మెల్లి గణేష చేస్తున్నాను సో ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇలా ఒక చిన్న బౌల్తో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్ పసుపు ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ అనమాట సో పసుపు ఎక్కువ పసుపు వేస్తే కనుక బాగుంటుంది కదా అందుకనేసి పసుపు వేసాను సో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఫైనల్గా ఇలా వచ్చిందండి చూడండి ఎలా ఉంది యాక్చువల్లీ నా దగ్గర కొన్ని ఇంతకు ముందు కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట అవి ఆ పూసలు అవన్నీ యూస్ చేసుకున్నాను ఒక ముత్యము ఆ చిన్నది ఒక చిన్న స్టడ్ లాంటిది ఉంటే అది అవన్నీ పెట్టాను అన్నమాట కళ్ళకేమో అవి మిరియాలు అవన్నీ పెట్టాను సో రాత్రి నుంచి వాన పడుతూనే ఉందండి ఏంటో ఇవాళ 2 డేస్ నుంచి పడుతూనే ఉంటుందంట వాన ఇక్కడ సో ముందు రోజు రాత్రి నేను అన్నీ క్లీన్ చేసేసుకున్నాను దేవుడి సామాగ్రి అంతా చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది అవుట్పుట్ ఇట్లా సింహాసన్ లాగా వచ్చిందనమాట సో ఆ బ్యాక్ డ్రాప్ ఉంది కదా అది పెయింటింగ్ వేశాను కానీ అదేంటో మంచిగా పాప్అవుట్ అవ్వలేదు సో అందుకనేసి నేను ఏం చేశానంటే పెయింట్ మీదే మళ్ళీ చాక్ పీస్తో గీసాను అనమాట సో దట్ అది బాగా క్లియర్గా కనపడుతుంది అనేసి గణేష్ చతుర్థి సెలబ్రేషన్లో ఆదిత్య డ్రెస్ అనమాట ఇది తను ఇది మింట్రాలో కొన్నాము సో ఇలా క్రిస్ క్రాస్ డ్రెస్ సో బాగుంటుంది కదా అబ్బాయిలు కూడా ఒక స్టైల్గా ఉంటుందని చెప్పేసి ఇలాంటిది కొనుక్కున్నాడు అనమాట సో సడన్గా వాన తగ్గింది ఒక 10 మినిట్స్ తగ్గగానే టక్క టక్క బయటకు వెళ్ళి కొన్ని పూలు కొన్ని ఆకులు కొంచెం గరిక అదంతా కోసుకొని వచ్చానమాట సో గణేషుడికి గరిక పెడితే మంచిదంటారు కదా సో వెతికి వెతికి అదంతా కోసేసి ఇంటికి తీసుకొచ్చి కడిగేసి ఒక చిన్న ఇట్లా బుషెస్ లాగా తయారు చేసి పెట్టానమాట అలాగే ఇలా మా బ్యాక్ యార్డ్కి వెళ్ళేసి అక్కడ ఉండే ఒక పర్పుల్ ఫ్లవర్స్ కోసుకొని వచ్చామన్నమాట ఇవి అచ్చం బొకే ఫ్లవర్స్ లాగా ఉంటాయి అండ్ దీని నుంచి ఒక మంచి ప్లెజెంట్ స్మెల్ వస్తుంది
అండ్ మా అత్తగారి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం చేస్తున్నాను. దీనికోసం 1.5 కప్పు గోధుమ పిండి అండ్ 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు అలా మర్తన చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకొని ఒకసారి ఇలా ఘీలో టోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన ఏంటంటే ఇంకా ఇవి అయ్యే లోపల పాలను బాగా మరిగిస్తూ ఉంటే అందులో వేసేసి అలా ఒక బాయిల్ వచ్చేసి దాంట్లోకి ఇలాచీ పౌడరు, బెల్లము, టోస్టెడ్ అన్ని ఘీ అన్నీ వేసేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం పాలల్లో బియ్యపిండి కలిపేసేసి అది కూడా కలిపితే కనుక బాగుంటుంది. ఇది మా అత్తగారి స్పెషల్ వినాయక చవితికి మేము చేసే ఉండ్రాళ్ళ పాయసం అన్నమాట. మనం రోజువారు చదువుకునే పుస్తకాలు ఉంటాయి కదండి, అవన్నిటిని వినాయక చవితి కల్లా గంధం పెట్టి, కుంకుమ పెట్టి, పసుపు పెట్టి వాటిని వినాయకుడి ముందు పెట్టుకుంటామన్నమాట. నవే నమః దత్తూర వ్రతం పూజయ దత్తూర పత్రం పూజయామి ఓం జంబోదర ఓం మంబోదరాయ నమః బదరీపుత్రం పూజయామి రేగు ఓం గుహాగ్రజాయ నమః అపకారమాక వ్రతం పూజయామి ఓం గజకర్ణాయ నమః వటపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి మామిడి ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి గన్నేరు ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత వ్రతం పూజయామి ఓం వటమే నమః దాడిమీ పత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః దేవదా పత్రం పూజయామి ఓం బాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి ఓం హేరంబాయ నమః సింధువారపుత్రం పూజయామి ఓం చూర్పకర్ణాయ నమః బాజీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి ఓం వినాయకాయ నమః అశ్వతపత్రం పూజయామి ఓం సురేశాయ బ్రహ్మాది దేవతలకు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి భర్త రాకన గురించి విని సంతోషించింది. సో ఫైనల్గా మేము అలా ఎలా చదువుకున్నాం మంత్రాలు అనేసి దానికోసమని ఒక చిన్న ఆడియో క్లిప్ పెట్టాను మీరు చూస్తారని చెప్పేసి. సో ఇంకా సాటర్డే కదా అనేసి గోవింద నామావళి చదివేసేసి హ్యాపీగా గణేషుడికి చేసిన పలహారాలు అనేసి మేము కూడా తినేసామన్నమాట. అలా మేము మా గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకున్నాము. మేమైతే మంచిగా చేసుకున్నాము గణేష్ చతుర్థి. మీరు కూడా బాగా చేసుకుంటారు అనేసి కోరుకుంటూ ఉన్నాను. అందరికీ వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకున్నాను. బాయ్. ఫైనల్లీ థింక్స్ ఆఫ్ ద డే. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా నొక్కండి. ఎప్పుడైనా నేను ఏదైనా వీడియో చేస్తే కనుక మీకు కనిపిస్తుంది. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.